కుమారులారా మనం ఇప్పుడు చిల్లి పౌడర్ గురించి తెలుసుకుందాం. మామూలుగా బయట మార్కెట్లలో అన్ని చోట్ల ఏమైందంటే మిరపకాయలతో ఇత్తనాలతో కలిపి ఆడిస్తారు, కానీ మన ఆర్సీఎంలో ఉండేదా, మన ఆర్సీఎంలో వచ్చేసి ఇత్తనాలు లేకుండా తయారు చేస్తారు. ఇది ఈ ఆర్సీఎం ఒక చిల్లీ పౌడరు ఇత్తనాలు లేకుండా తయారు చేస్తారు. ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకుందాం సోదరులారా. ఇత్తనాలు ఒక రోజంతా నానబెట్టినా కూడా దాని ప్రభావం పోకుండా దాని గట్టితనం గట్టిగా ఉండాలి. మన ఆర్సీఎం వాళ్ళు ఏం చేసినారు, ఈ మిరపకాయలనే తొట్టాలను వేరు చేసి కాలి కాలం పొడి తయారు చేసినారు స్కిన్తో, అంటే దీని ఒక చర్మంతో. ఈ మిరపకాయ ఇది నాన్న కొడుక ఒక రోజంతా నాన్న దీంట్లో ఉండే గట్టితనం పోదు, దీనివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లము అల్సర్లు. పాతకాలంలో మన వాళ్ళు ఏం చేశారు, మిరపకాయ ఇత్తనాలు తీస్తున్నారు. ఇప్పుడు ఏం చేసినారు, మిరపకాయ ఇత్తనాలతో పాటు తొట్టెములు కూడా వేస్తున్నారు. ఈ తొట్టెలు కూడా చెన్నంటింది చూడండి, ఇది ఎంత సులువుగా తేలుతూ ఉన్నారు గాలి నీళ్ళల్లో, కానీ ఇది అడుక్కుపోయింది. సోదరులారా, ఈ స్కిన్తో తయారు చేసిన కారం పెట్టి తినడం వల్ల మనిషికి ఎటువంటి అనారోగ్యాలు రావు. దీంట్లో ఏమవుతుంది, ఇవి ఎంతసేపు అయినా ఉండనండి దాని గుణాన్ని కోల్పోలేవు. ఈ గుణం దీని గుణం ఏమంటే గట్టిగా ఉంటాయి, దానివల్ల మనకి అరుగుదలకి కష్టం వస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, అసిడిటీ వస్తుంది, అన్ని రకాలకి కారణం కారం ఎక్కువ ఉండడం వల్ల దీంట్లో ఇది అరగదు మన శరీరంలో మెయిన్గా. కట్ చేసినా సోదరులారా, ఈ ఒక రాత్రి అంతా నానబెట్టినా కూడా మిరపకాయలు ఇత్తనాలు నానవు. చూడండి కావాలండి, నేను ఎంత పెట్టినాను, ఇప్పుడు దీంట్లో వేస్తే టక్ అని శబ్దం వస్తుంది ఒక రాయిలాగా. చూసినారా, మళ్ళీ కూడా టెస్ట్ చేస్తాం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎంతసేపు అన్న పెట్టండి. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకొని ఒక 2 మిరపకాయలు తీసే రాత్రి ఇత్తనాలతో పాటు తొట్టెములు కూడా వేసి పెట్టండి, మళ్ళీ మీరు పద్దన్నే చూడండి, దాని గుణం ఇట్లనే ఉంటుంది, శబ్దం వస్తుంది టక్కని రాయి మాదిరి. కాబట్టి పౌడర్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్లు చాలా ఉంటాయి. మళ్ళీ కూడా శబ్దం వస్తుంది.